హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మామూలుగా అన్ని రిపోర్ట్స్ పెడుతున్నాను కదండి, మీ యూరిన్, ఇద్దరు బాబుల యూరిన్ రిపోర్ట్స్ కూడా పెట్టమని అడిగారు. సో ఈరోజు వీడియో వచ్చేసి నా ఫస్ట్ బాబు, సెకండ్ బాబు యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ పెడుతున్నానండి. సో అందులో యాసిడిక్ ఉందా, ఆల్కలైన్ ఉందా అని అడుగుతున్నారు కదా, సో మీకైతే క్లియర్గా షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా ఫస్ట్ బాబుదండి, చూసారు కదా డేట్ కూడా. ఇక్కడ కలర్ వచ్చేసి పేలెల్లో ఉంది, క్వాంటిటీనేమో 20 cc ఉంది, రియాక్షన్ వచ్చేసి అసిడిక్ ఉందండి, గ్రావిటీ వచ్చేసి మనం యూరిన్ టెస్ట్ అంటే యూరిన్ టెస్ట్ చేసినాక రిపోర్ట్స్లో మెయిన్ చూసుకునేవి ఇవ్వేనండి, ఏ కలర్ ఉంది, అసిడికా, ఆల్కలైనా, గ్రావిటీ ఎంత ఉందని. ఇంకా మిగతావన్నీ ఏంటంటే ఆర్బీసీ అవన్నీ ఉంటాయి, సో వాటితో మనకంత ఏముండదు, మెయిన్ చూసుకునేది ఇదే. సో అందరూ డౌట్ ఏంటంటే అసిడిక్ ఉంటే బేబీ గర్ల్, ఆల్కలైన్ ఉంటే బేబీ గర్ల్ అని అడిగారు. నేను ఈ అసిడిక్ ఆల్కలైన్ గురించి ఆల్రెడీ ఒక వీడియో ఉందండి, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడు, అందులో ఆ వీడియో టచ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా ఫస్ట్ బాబుదేనండి. మా ఫస్ట్ బాబుకి యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ చాలా ఉన్నాయి, దాదాపు ఒక 4-5 అలా ఉన్నాయండి. సెకండ్ బాబుది వచ్చేసి జస్ట్ 2-3 ఉన్నాయి అంతే తప్ప పెద్ద బాబుకి చాలానే ఉన్నాయి టెస్ట్. సో ఇక్కడ కూడా సేమ్ ఉంది. సో మీ అందరూ ఒకటే డౌట్ అడుగుతున్నారు, ఏంటంటే మనం కన్సీవ్ అయిన కానించి అంటే కన్సీవ్ అయినప్పుడు యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ ఇస్తారు కదా అక్క, అందులో యూరిన్ కలరు, గ్రావిటీ, సో ఇవి అసిడిక్, ఆల్కలైన్ ఇలా ఏదో ఒకటి ఉంటే మనం డెలివరీ అయ్యేంతవరకు సేమ్ ఉంటాయా, మళ్ళీ చేంజ్ అవుతాయా అని అడుగుతున్నారు. సో మనం ఫస్ట్ కన్సీవ్ అయినాక యూరిన్ టెస్ట్ చేస్తాం కదా, అందులో ఉంటాయి కదా అండి కలరు, మళ్ళీ ఏంటి రియాక్షన్ అయితే ఆల్మోస్ట్ 99.9% సేమ్ ఉంటాయి. ఒక క్వాంటిటీ ఒక్కటే చేంజ్ అవుతుంది అండి కొన్నిసార్లు, అది కూడా 90% అవ్వదు, ఒక 10% అలా డెలివరీ టైం వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రియాక్షను ఇది కలర్ వచ్చేసి 99.9% సేమ్ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి నా పెద్ద బాబుకి డెలివరీకి వెళ్తున్నప్పుడు తీసినదండి, మీరు నా రిపోర్ట్స్ గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ టైం వరకు అన్నీ ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా 7:40 వచ్చింది, నేను 7:00 తీశారు. 16/10/2017 నైట్ 10:00 మా బాబు, పెద్ద బాబు పుట్టాడండి. సో ఇది డెలివరీది అన్నట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి నా చిన్న బాబుది రీసెంట్. సో రీసెంట్ రిపోర్ట్స్ అన్నట్టు ఇక్కడ చూసారు కదా, కలర్ వచ్చేసి సేమ్ ఉంది పెద్ద బాబుది, చిన్న బాబుది. క్వాంటిటీ ఇక్కడ వచ్చేసి అక్కడనేమో 20 cc ఉంది, ఇక్కడ 10 cc ఉంది. రియాక్షన్ వచ్చేసి ఇద్దరికి అసిడికే ఉందండి, గ్రావిటీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నది. సో నాకు ఫస్ట్ అంటే ఇక్కడ ఒక్కొక్కడ 10 cc అని ఉందండి, డెలివరీ టైంకి మళ్ళీ మారింది, 20 cc వచ్చింది, ఇక్కడ గమనించారు కదా మీరు. సో ఇక్కడ మనకి యూరిన్ కలరు అలాగే రియాక్షన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది డెలివరీ దాకా, ఇది ఒకటి చేంజ్ అవుతుంది అని చెప్పాను కదా. ఇలా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కన్సీవ్కి సేమ్ యూరిన్ రిపోర్ట్స్, సెకండ్ కన్సీవ్ కూడా సేమ్ ఉంటుంది, ఇద్దరు జెండర్ సేమ్ ఉంటారు అక్క అని అడుగుతున్నారు. సో అలా ఏమి ఉండదండి, ప్లెజెంట్ అనైనా, యూరిన్ టెస్ట్ అయినా, ఇవ్వైనా ఏమి ఉండదు. బట్ కొన్నిసార్లు మన మనసుకు అనిపిస్తుంది అన్నట్టు సేమా ఏంటి, కొంచెం మనం గెస్ చేసుకుంటాం కదా, అందులో బై లక్ కలిస్తే కలిసొచ్చు, కానీ సేమ్ ఉంటే సేమ్ అని అయితే ఏమీ లేదు. సో ఓకేనా, ఇది అండి నా ఇద్దరు బాబులు యూరిన్ రిపోర్ట్స్. మీకు ఇంకే రిపోర్ట్స్ కావాలో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని నేను తప్పకుండా మీకు షేర్ చేసుకుంటాను.